ఆ రోజు సూర్యం అప్పుడే ఆఫీస్ నుండి వచ్చాడు అర్జెంటు పని మీద వెళ్ళినా అతను మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రాలేదు అతను ఇంటికి రాగానే రోజులా అతని రాకను అంత దూరం నుంచే పసగట్టి వెన్నెల్లాంటి చిరునవ్వుతో వాకిట్లోకి పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చే జయ ఆ రోజు కంటికి కనిపించలేదు జయ అని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు జయ అంటూ సరాసరి గదిలోకి వస్తూ సూర్యం పిలిచాడు అరే మీరెప్పుడు వచ్చారు నేను గమనించలేదు జయ కుర్చీలోంచి లేచి గబగబా కన్నీళ్లు తుడుచుకుంటూ అంది జయ సూర్యం కంగారుగా అన్నాడు ఏమిటిది ఎవరి దగ్గర నుంచి ఆ ఉత్తరం సరోజ రాసింది సరోజ సూర్యం నిర్ నిర్విఘ్నంగా అన్నాడు అవును ఇదిగో చూడండి మీరు ఆ రోజు సరోజా పోయినప్పుడు సీత దగ్గర నుంచి నేను తీసుకొని చదివాను మీకు ఇవ్వాలని నా పెట్టెలో జాగ్రత్త చేశాను తర్వాత సీతకు ప్రాణగండడం లాంటి ఆ సుస్థి ఆ తరువాత మన వివాహం ఈ సందర్భలో దీన్ని మాటే మర్చిపోయాను ఈరోజు ఎందుకో పెట్ట సర్దుతుంటే అడుగున కనిపించింది చేతికి ఉత్తరం అందింది వంటగది వైపు పరిగెత్తింది సూర్యం జయ ఖాళీ చేసిన కుర్చీలో కూలబడి హఠాత్తుగా అతనికి మనస్సంతా సరోజ జ్ఞాపకాలతో విషాదమయమయ్యాయి మెల్లగా అతని కళ్ళు అస్పష్టంగా గత స్మృతులు గుర్తు చేసుకున్నాయి వెంటనే అక్షరాలు బాలుల వెంట చకచకా పరిగెత్తాయి అందులో ఇలా ఉంది సీత ఈ ప్రపంచంలో ఎన్నెన్నో విషయాలు నమ్మక సత్యం కానంత అద్భుతంగా జరుగుతూ ఉంటాయి అందులో నా జీవితం ఒకటి అని చెప్పుకోవచ్చు నేను నా అంతటి దురదృష్టవంతురాలు ఈ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు నేను అమ్మ కడుపులో ఊపిరిపోసుకుంటున్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను నన్ను మా అత్తయ్య పిల్లలు లేని వాళ్ళకి పెంచుకోమని అమ్మేసింది ఉన్నంతలో వాళ్ళు నన్ను ఎంతగానో అపురూప అపురూపంగా పెంచారు కానీ వాళ్ళకి కూడా సంతోషం మిగల్చలేకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ గడిపాను చిట్టితో పరిచయం అయ్యి నా జీవితం రకరకాలుగా మలుపులు జరిగింది సదానందం నా జీవితంతో ఆడుకున్నారు ఇటువంటి నా జీవితం అంటే నాకు చాలా విరక్తిగా ఉన్నది చిట్టిబాబు కోసం ఒకటి రెండు సార్లు అతని రూముకు వచ్చిన నేను అక్కడే నాకు చంద్రంతో పరిచయం అయ్యింది పెళ్లి గురించి నేను కన్న కళలు కళ్ళాలైనాయి నా ఆశలు పాలైనాయి నేను మళ్ళీ చిట్టిబాబు మొహం కూడా చూడలేదు ఆ ఆశాభంగం నుంచి నేను కోలుకోవటానికి చంద్రం చేసిన సహాయం నా ఊహలు ఉద్దేశాలు సరిగ్గా అర్థం చేసుకున్న వాడిలా మాట్లాడేవాడు నిరాశ నిస్పృహలు చూడలేనట్టుగా బాధపడేవాడు ఇంటిలో అమ్మ నాన్న చిట్టిబాబు ఎందుకు రావటం లేదని నిల నిలదీసేవాళ్ళు నేను జవాబు చెప్పలేకపోయాను అతను నన్ను మోసం చేశాడని నోరు తెరిచి చెప్పుకోలేకపోయాను మనిషికి అహంకారం అతిశయం ఎంత పతనానికి దారి తీస్తాయో నా విషయంలో అలాగే జరిగింది చిట్టిబాబు అంటే నాకేమీ ఇష్టం లేనట్లు చంద్రం మంచివాడు కాబట్టి అతనితో స్నేహంగా ఉంటున్నట్లు నటించసాగాను చంద్రానికి నాలో ఏం నచ్చిందో నాకు తెలియదు అతనికి నేనంటే పంచప్రాణాలు అన్నట్లుగా మాట్లాడేవాడు మా విషయం తండ్రికి చెప్పి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు నేను నిండు మనస్తో అతను ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాను కానీ ఒకరోజు హఠాత్తుగా అతనికి పెళ్ళి అని తెలిసింది చంద్ర నా దగ్గరకు వస్తాడని ఆ పెళ్ళి ఆగిపోతుందని ఎదురు చూశాను కానీ అతను పెళ్ళి అయిపోయింది భార్యతో అతను దేశం చూడటానికి వెళ్ళాడని తెలిసింది చిట్టిబాబు విషయంలో నేను వట్టి నమ్మకాన్నే పోగొట్టుకున్నాను చంద్రం మూలంగా నాలోని ఉత్సాహాన్ని ఆశలను అన్నిటినీ పోగొట్టుకున్నాను అసలే నేను ఈ బాధలో కృంగిపోతూ ఉంటే మధ్యలో సదానందం విడద ఒకటి అతని మూలంగా నేను నాతో పాటు మా కుటుంబం నలుగురిలో నోట్లో పడి రచ్చకెక్కింది నన్నందరూ చెడిపోయిన దానిమని అంటూ ఉంటూ ఉంటే చేతులు మారింది దానివన్నీ రకరకాలుగా అంటూ ఉంటే మా అమ్మ వాళ్ళు సాధ్యమైనంత త్వరలో నన్ను ఎవరికో ఒకరికి ముడిపెట్టేయాలని ఎంతో ఆరాటపడ్డారు కానీ నేనే వాళ్ళకి పూర్తిగా ఎదురు తిరిగాను నేను చేయని తప్పుకు ఎందుకు భయపడాలి నేను ఎవరో ఏదో అంటున్నారని నా జీవితం ఎవరికో ఒకరికి నేనెందుకు ముడివేసుకోవాలి అసలు ఈ జన్మకి పెళ్ళి అనే మాట ఎత్తకూడదని నిశ్చయించుకున్నాను మా అమ్మ ప్రోద్బలం వల్ల మాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ దగ్గర నర్సుగా చేరాను ఆ తెల్లటి యూనిఫామ్ ఆ నర్సులో చిరునవ్వు ఆదరణ చూసి ఒకసారి నేను చాలా ముచ్చటపడి నర్సును కావాలని ట్రైనింగ్ అయ్యాను కానీ తీరా ట్రైనింగ్లో అడుగుపెట్టిన తర్వాత ఆ వృత్తి ఎంత కఠినమైందో దానికి మనసుకు ఎంత నిబ్బరము వైరాగ్యం ఉండాలో తెలిసి వచ్చింది నర్సుని అయి కూడా నేను మళ్ళీ ఆ మాటే ఎత్తలేదు అప్పుడు సరదాగా పొందిన ట్రైనింగు ఇప్పుడు ఇలా పనికి వస్తుందని ఆనాడు నేను అసహించుకున్న ఆ పనే ఈవేళ ఇలా నాకు జీవనాధారం అవుతుందని కలలో కూడా అనుకోలేదు లోకం మీద నాకు విరక్తి కలిగింది కానీ నేనంటే లోకానికి విరక్తి కలగలేదు నన్ను వెంటాడుతూనే ఉంది జీవితంలో సమస్యలు ఎదురైనంత మాత్రం నా కృంగిపోకూడదని ధైర్యంగా నిలబడాలని నేను చేసిన ప్రయత్నం నేను కావాలని తెచ్చిపెట్టుకున్న ధైర్యాన్ని చూసి నన్ను లోకం వెక్కిరించింది నన్ను సిగ్గులేని దాని క్రింద జమ కట్టింది నా అవహేళన చేసింది ఎన్నెన్నో వ్యంగ్య విమర్శలను గురి చేసింది అన్నింటినీ సహించాను శక్తిని తీసుకుంటూ రోగుల సేవలో బలవంతాన నా బాధ విగబట్టుకొని ఉన్నాను కానీ అక్కడ నాకు దురదృష్టమే ఎదురైంది మీ ఇంటికి నర్సుగా రావాల్సి వచ్చింది నర్సు దుస్తుల్లో నీకు సేవ చేయటానికి మీ ఇంటిలో అడుగుపెట్టిన నన్ను చూసి చంద్రం నిర్విఘ్నుడయ్యాడు ఆ రాత్రి తన పెళ్లి విషయంలో ఎలా నిస్సహాయంగా ఉండాల్సి వచ్చిందో అంతా నాకు వివరించి చెప్పాడు ఆ రోజు ఆ విధంగా నేను చెయ్యని తప్పుకు నాకు ఉద్యోగం పోయింది ఉద్యోగం పోగొట్టుకొని ఇంటికి వచ్చిన నన్ను నాన్న అన్న మాటలు అన్ని అన్ని కాదు నేను ఏదో పాడుపడి పాడు పని చేశానని అందులో పోయి ఉంటున్నానని చడామడా తిట్టాడు నా గురించి నా దిగులుతోనే ఆయన మంచం పట్టాడు నేను వారి కన్నబిడ్డని కాకపోయినా అంతకంటే ఎక్కువగానే చూస్తూ వాళ్ళకి నా భవిష్యత్తు ఒక పెద్ద సమస్య అయిపోయింది సీత ఇప్పుడు తెలిసింది కదా నేనెవరో ఎందుకు అన్నయ్య నన్ను ఇంట్లో అట్టి పెట్టుకొని ఉన్నాడో నన్ను ఇంటిలో ఉంచుకుంటే లోకమంతా అన్నయ్యని కోడై కూస్తుంది కానీ నేను వేరుగా వెళితే అన్నయ్య ఒప్పుకోడన్నాడు ఎందుకంటే ఈ పరిస్థితిలో నేను ఒంటరిగా ఉంటే చంద్రం నా ఇష్టంతో పని లేకుండా బలవంతంగానైనా నన్ను వివాహం చేసుకునే విధిగా ఉన్నాడు ఆ కారణంగా ఈ క్షణంలో అన్నయ్య నీడ నాకెంతో అవసరమని అన్నయ్య అభిప్రాయం పరిస్థితులు చక్కబడ్డాక నీకు చెప్పాలని మేము అనుకున్నాము కానీ అక్క నిన్న నువ్వు నువ్వు అలా వచ్చి అన్నయ్యని కోపంగా అలా మాటలు అంటుంటే నాకు బాధ అనిపించింది దానితో పాటు నిన్ను కళ్ళారా చూస్తున్నానన్న ఆనందము రెండూ కలిగాయి ఆ క్షణంలో నీ దగ్గరకు వచ్చి నీ కా కాళ్ళ మీద పడి నిజం చెప్పాలని అనుకున్నాను ఈ ఉత్తరం ఎవరి చేతనైనా పంపటానికి ధైర్యం చాలటం లేదు అందుకే నీ పేరు మీద పోస్ట్ చేస్తున్నాను ఈ ఉత్తరం నువ్వు చంద్రం మీ ఇద్దరిలో ఎవరు చూసినా నాకు పర్వాలేదు అక్క ఈ ఉత్తరం చూడగానే వెంటనే వస్తావు కదూ నీ వల్ల ఒక్కసారి తలదాచుకొని మనసారా ఏడవాలని ఎంతగానో ఉంది నేను పడిన బాధలు చికాకులు ఆ నరకం అంతా అన్నయ్యను చూస్తుంటే అన్నయ్యకు నేను సొంత చెల్లెలను అనే జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది నేను కూడా నీతో పాటు అన్నయ్య సంరక్షణలో పెరిగి పెద్దదాన్ని అయి ఉంటే నా జీవితం ఎంతో వేరుగా ఉండేది అనిపిస్తుంది నిన్న మొన్నటి వరకు భారంగా భరించేటట్లుగా మోడివారి పడినట్లుగా ఉన్న జీవితం ఈనాడు నాకు అంత ఆనందంగా అద్భుతంగా సుందరంగా అనిపిస్తుంది నేను నా వాళ్ళ దగ్గరకు చేరుకున్నాను అనే ఆనందం కలుగుతుంది వాళ్ళ సంరక్షణలో నా వెనుకటి మాలిన్యం అంతా కడిగేసుకొని కొత్త వ్యక్తిలా బ్రతుకుతాను కొత్త జీవితాన్ని సృష్టించుకుంటాను అక్క ఈ ఉత్తరం చూడగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేస్తావు కదూ నీ కోసం వెళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురు చూస్తూ నీ చెల్లెలు సరోజ ఆ ఉత్తరం చదివిన సూర్యం మనసు నిట్టూర్పుగా కూర్చొని ఉన్నాడు ఇదిగో కాఫీ జయ కాఫీ కప్పు తెచ్చి అందించింది సూర్యం తలెత్తి చూశాడు అతని కళ్ళ నిండా చెప్పలేనంత విషాదము అంతులేని ఆవేదన పేరుకుంది జయ మెల్లగా అతని చేతిలో ఉత్తరం తీసుకొని కాఫీ కప్పు అందించింది జయ సరోజ నా చెల్లి లేనని ఏమాత్రం ముందు తెలిసి ఉన్న వాక్యం పూర్తి చేయలేకపోయాడు జయ అతని పక్కనే కూర్చొని అతని చేతిని పట్టుకొని మృదువుగా అంది సరోజ పోయిందని అనకండి దురదృష్టవంతురాళ్ళైనా అందరి ఆడపిల్లల్లో బ్రతికే ఉంటుంది ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కావాలని చెడిపోడు పరిస్థితుల ప్రభావం వల్ల అమాయకత్వము కారణంగానో కొంతమంది జీవితాలు ఇలా దారి తప్పుతాయి అలాంటి వాళ్లను చూసి ఏవగించుకోవటము మాటలతో హింసించటము క్రూరమైన చూపులతో చేష్టలతో కించపరచటము మానవత్వం ఉన్న ఏ మనిషి చేయకూడని పని వాళ్ళు మనలో ఒకళ్ళనే విశ్వాసం వారిని వారిలో కల్పించటం కాస్తైనా మంచి మార్గానికి మళ్ళేలా చూడటం ఈ బాధ్యత మంచి వాళ్ళు అనిపించుకునే మనందరి మీద ఎంతైనా ఉంది అవును జయ అవును బోర్ బోరుపోయిన కంఠంతో బాధతో అన్నాడు సూర్య ఈ కథ ఇంతటితో ముగిసింది ఆత్మీయుల కథ ఇంతటితో ముగిసింది ఇంకొక కొత్త నవలతో మళ్ళీ కలుద్దాం